ఎక్కడో రాష్ట్రం బోర్డర్ లో ఉండే ప్రాంతం ఆయింది గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ కీలకంగా వ్యవహరించారు అప్పటిలో తన జిల్లాని కనిసైగతో శాసించారు పార్టీకి ప్రభుత్వానికి అన్ని తానే వ్యవహరించారు అలాంటి నేత ఓటమితో సైలెంట్ అయిపోయారు అంతేకాదు ఇప్పుడు సడన్ గా మరో సరికొత్త ప్రపోజల్ తో ముందుకు వస్తున్నారు ఆ మూల నుంచి ఈ మూలకు స్థానచలనం కోరుకుంటున్నారట ఆయన ఇంతకీ ఆ నాయకుడు ఎవరు ఆయన చేస్తున్న కొత్త ప్రతిపాదన ఏంటి హైదరాబాద్ పొలిటికల్ ట్రాన్స్ఫర్ కావాలంటున్న పువ్వాడ గ్రేటర్ కు మకాం మార్చే ఆలోచనలో మాజీ మంత్రి అరికపోడి ప్లేస్ ను అజయ్ భర్తీ చేస్తారా బిఆర్ఎస్ సర్కిల్ లోనే కాదు మొత్తంగా తెలంగాణ పొలిటికల్ కారిడార్ లో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది ఖమ్మం టు హైదరాబాద్ పొలిటికల్ ట్రాన్స్ఫర్ అడుగుతున్నారట మాజీ మంత్రి పువ్వాడ అజయ్ వచ్చేసారి గ్రేటర్ హైదరాబాద్ లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆయన ఉవ్విళ్ళూరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే తరువాయి తన పొలిటికల్ అడ్రస్ ను ఖమ్మం జిల్లా నుంచి జీహెచ్ఎంసీకి మార్చేందుకు సిద్ధమవుతున్నారట రాజకీయాల్లో స్థానచలనం కామనే అయినా అది చాలా అరుదైన సందర్భాల్లోనే కోరుతుంటారు నాయకులు తమ సొంత నియోజకవర్గం రిజర్వ్డ్ గా మారినప్పుడు నియోజకవర్గాల పునర్విభజనలో అది కనుమరుగైనప్పుడు మరో స్థానం కోసం వెతుకుతుంటారు నేతలు అయితే మాజీ మంత్రి పువ్వాడ అజయ్కి అలాంటి ఇలాకా లేదనేం కాదు ఖమ్మం నియోజకవర్గంలో వరుసగా రెండుసార్లు గెలిచిన పువ్వాడ ఒక దఫా ఎమ్మెల్యేగా మరో దఫా మంత్రిగా తన హవా నడిపించారు అభివృద్ధి విషయంలో ఖమ్మం టౌన్ రూపురేఖల్ని మార్చేశారన్న పేరు కూడా ఉంది అలాంటి నాయకుడు ఇప్పుడు ఏకంగా హైదరాబాద్కు పొలిటికల్ ట్రాన్స్ఫర్ అడుగుతున్నారనే వార్త పొలిటికల్గా ఆసక్తి రేపుతోంది కంచుకోట లాంటి ఖమ్మం నియోజకవర్గాన్ని పువ్వాడ ఎందుకు విడిచిపెట్టాలని భావిస్తున్నారన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది దీనికి ప్రధాన కారణం మొన్నటి ఎన్నికల్లో ఎదురైన భారీ ఓటమేనని తెలుస్తోంది కారణాలు ఏమైనా అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటికప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరి టికెట్ దక్కించుకున్న తుమ్మల నాగేశ్వరరావు చేతిలో 50,000 ఓట్లకు పైగా తేడాతో ఓడిపోవడం పువ్వాడను కుంగదీసిందనే చెప్పాలి అంతేకాదు ఆయనపై గెలిచిన తుమ్మల ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్నారు ఈ కారణంగానే ఆయన ఫలితాల తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు మారుతున్న పొలిటికల్ పరిస్థితులకు అనుగుణంగా ప్రస్తుతం ఖమ్మంలో కంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని శేర్లింగంపల్లి నియోజకవర్గమే తనకు సేఫ్ అని భావిస్తున్నారట గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ పార్టీకి గుడ్ బై చెప్పేశారు దీంతో అక్కడ ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్న పువ్వాడ అందరికన్నా ముందే దస్తీ వేసేందుకు సిద్ధమవుతున్నారట దీని వెనుక చాలా కారణాలే ఉన్నట్లు తెలుస్తోంది శేర్లింగంపల్లిలో ఆయన సొంత సామాజిక వర్గమైన కమ్మ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు ఓట్ షేర్ పరంగా చూసినా అక్కడ సెటిలర్స్ మెజారిటీయే ఎక్కువ తాను సెటిలర్ కాకపోయినా బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తే మంచి స్పందన వస్తుందని పువ్వాడ భావిస్తున్నారట పార్టీ మారిన అరికెపూడిపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని ఆ సానుభూతితో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్పై ఈజీగా గెలవచ్చని లెక్కలేసుకుంటున్నారట పువ్వాడ తనకు సంబంధించిన మెడికల్ కాలేజ్ సహా ఇతర వ్యాపారాలు ఈ నియోజకవర్గం పరిధిలోనే ఉండటం కూడా పువ్వాడ ఇక్కడ ఇంట్రెస్ట్ చూపించడానికి మరో కారణంగా తెలుస్తోంది గతంతో పోలిస్తే ప్రస్తుతం హైదరాబాద్ లో బీఆర్ఎస్ కు పొలిటికల్ గా పెరిగిన పట్టు కూడా తనకు కలిసొస్తుందని పువ్వాడ భావిస్తున్నారట అటు కేటీఆర్ ఇటు కేసీఆర్ ఇద్దరితోనూ దగ్గరగా ఉండే పువ్వాడ ఇప్పటికే తన మనసులో మాటను పెద్దల చెవిలో వేశారట అయితే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని తెలుస్తోంది ఒకవేళ నిజంగానే పువ్వాడ అలాంటి ప్రపోజల్ పెట్టుంటే శేర్లింగంపల్లిలో ఆయన పోటీ చేయడం వల్ల పార్టీకి జరిగే లాభ నష్టాల్ని అంచనా వేసుకున్నాకే హైకమాండ్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది